గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ ఈరోజు మనం సీనియర్ ఇంటర్కి సంబంధించిన కొన్ని శబ్దాలను చూద్దాం మొదటిది రాజన్ శబ్దం నకారాంతః పుమ్లింగ రాజన్ శబ్ద ఏకవచనం ద్వివచనం బహువచనం विभक्ति ही राजा राजानाव राजाना प्रथमा विभक्ति ही हे राजन हे राजानाव हे राजाना संबोधन प्रथमा विभक्ति ही राजानम राजानाव राग्न्या द्वितीया विभक्ति ही राग्न्या राजब्याम राजबि तृतीया विभक्ति ही राग्ने राजभ्याम राजभ्य चतुर्थी विभक्ति ही राज्य राजभ्याम राजभ्य पंचमी विभक्ति ही राज्य राजो राजा षष्ठी विभक्ति ही राजनी राजनी राजो राजसु సప్తమీ విభక్తి మనం ఫస్ట్ ఇయర్లో అచ్చులు అంతమందు ఉన్నటువంటి అజంత శబ్దాలను చూశాం అంటే రామ హరి గురు పితృ వన వారి మొదలైనటువంటి శబ్దాలు ఇప్పుడు మనం సీనియర్ ఇంటర్లో హల్లులు అంతమందు ఉన్నటువంటి శబ్దాలను చదువుతున్నాం ఇది రాజన్ శబ్దం రాజన్ అన్నప్పుడు చివర నకారం ఉన్నది శబ్దాలు మనం మొత్తం రాసేటప్పుడు తీసుకోవలసినటువంటి ఏమిటి వాటిని తెలుసుకుందాం వ్రాసేటప్పుడు చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వీటిని రాయవలసి ఉంటుంది చదవవలసి ఉంటుంది ఏమాత్రం మనం తప్పులు చదివినట్లయితే అక్కడ తప్పులే రాస్తాం తపులు రాసినట్లయితే మార్కులు మనకు తగ్గుతాయి సో జాగ్రత్తగా చదవాలి చదివేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు రాజన్ అన్నప్పుడు చివర నకారం ఉన్నది ఇది హలంత శబ్దం రాజన్ ఇది నకారాంత శబ్దం కాబట్టి రాసేటప్పుడు కూడా నకారాంత పుంలింగ రాజన్ శబ్ద శబ్దాలు మూడు విధాలుగా ఉంటాయి కొన్ని పుంలింగ శబ్దాలు కొన్ని శ్రీలింగ శబ్దాలు కొన్ని నపుంసకలింగ శబ్దాలు సో మొదట ఇది పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అది తెలుసుకోవాలి ఇది రాజన్ అనేది పుంలింగ శబ్దం చివర నకారము ఉన్నది కాబట్టి నకారాంత పుమ్లింగ రాజన్ శబ్ద ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి సాధారణంగా భాషల్లో రెండే రెండు వచనాలు ఉంటాయి ఏకవచనం సింగులర్ బహువచనం ప్లోరల్ కానీ సంస్కృత భాషలో మూడు వచనాలు ఉంటాయి ఒక్కరే ఉన్నట్లయితే ఏకవచనం ఇద్దరు ఉన్నట్లయితే మనం ఇక్కడ ద్వివచనాన్ని ఉపయోగిస్తాం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే మనం బహువచనాన్ని ఉపయోగిస్తాం సో సంస్కృత భాష యొక్క ప్రత్యేకత ఇది ఇద్దరు ఉన్నట్లయితే ద్వివచనాన్ని ప్రయోగించాలి ఇక్కడ బహువచనము అంటే కనీసము ముగ్గురు ఉండాలి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే మనం బహువచనాన్ని ఉపయోగించాలి తర్వాత విభక్తి ఏక ప్రథమా విభక్తి సంబోధన ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఎనిమిది విభక్తులు ఒక్కోదానికి మూడు రూపాలు ఏకవచనం ద్వివచనం బహువచనం సో మొత్తం ఇరవై నాలుగు రూపాలను మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది వీటితో పాటుగా పైన ఆ నిర్వచనాన్ని కూడా రాస్తాం అది ఏ అంతమో అది రాస్తాం అది ఏ లింగము అది రాయాలి తర్వాత ఆ శబ్దం ఇది రాజన్ శబ్దం నకారాంత పుంలింగ రాజన్ శబ్దః రాజా రాజానౌ రాజానః దీర్ఘం ఉన్నట్లయితే మనం దీర్ఘంగానే పలకాలి ముందు ఎలా పలకాలి ఎలా చదవాలో చూద్దాం రాజా చివర దీర్ఘముంది కాబట్టి దీర్ఘంగానే పలకాలి మన పలికేటప్పుడు ఆ దీర్ఘం వినపడాలి రాజా అట్లానే రాజానౌ ఇక్కడ మధ్యలో కూడా దీర్ఘమున్నది రాకు దీర్ఘమున్నది జాకు దీర్ఘము ఉన్నది రాజా నౌ ప్రతి అక్షరాన్ని కూడా మనం చదివేటప్పుడు స్పష్టంగా పలకాలి దీర్ఘము ఉన్నట్లయితే దీర్ఘాన్ని పలకాలి మనం ఇక్కడ ఇష్టం వచ్చినట్లు పలకటానికి అవకాశము లేదు మనం తప్పులు చదివినట్లయితే ఆ తప్పులే రాసే అవకాశం ఉన్నది కాబట్టి శబ్దాలు చదివేటప్పుడు ముందు స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఉండాలి తప్పులు లేకుండా ముందు మనము చదవగలగాలి రాజానహ చివర విసర్గ ఉన్నది ఆ విసర్గను మనం హకారంతో పలుకుతాం రాజానహ రెండు దీర్ఘాలున్నాయి రకారానికి దీర్ఘం ఉన్నది జకారానికి దీర్ఘం ఉన్నది రాజానహ రాజానహ ప్రథమా విభక్తి ఇది విభక్తి విభక్తులు కూడా మనం తప్పులు లేకుండా రాయవలసి ఉంటుంది ప్రథమా ఇవన్నీ కూడా దీర్ఘాంతంగానే ఉంటాయి విభక్తి చివర విసర్గ ఉన్నది విభక్తి చివర హకారం వినబడాలి ఎందుకంటే మనం చదివేటప్పుడు హకారాన్ని చదవలేదనుకోండి రాసేటప్పుడు విభక్తి అని మాత్రమే రాస్తాం దాంతో మరి తప్పులు రాస్తే రౌండప్ చేస్తారు మార్కులు తగ్గించే అవకాశం ఉంది తర్వాత సంబోధన హే రాజన్ హే రాజన్ చివర నకారం హల్మాత్రంగా మనం పలికినట్లయితే రాసేటప్పుడు కూడా హల్మాత్రంగానే రాస్తాము ఇది మామూలుగా నా దీని క్రింద మనం గీతను ఇచ్చామనుకోండి హల్మాత్రం పలకాలి అని హే రాజన్ రాకు దీర్ఘమున్నది తర్వాత చివర హల్మాత్ర నకారం హే రాజన్ తర్వాత హే రాజానౌ హే రాజానౌ రాకు దీర్ఘం జాకు దీర్ఘం నౌ నౌ అనేది కూడా స్పష్టంగా వినపడేటట్లుగా మనం పలకవలసి ఉంటుంది హే రాజానౌ హే రాజానహ చూడండి రాకు దీర్ఘమున్నది జాకు దీర్ఘము నకారము చివర విసర్గ హే రాజానహ సంబోధన ప్రథమా విభక్తి తర్వాత ద్వితీయ రాజానం రాజానం రాకు దీర్ఘం రా జాకు దీర్ఘం జ న హల్ మాత్రం అకారం రాజానం సో మామూలుగా మా రాశామనుకోండి ఇది పూర్తిగా మా అని పలుకుతాం దీని క్రింద మనం గీతను ఇచ్చామనుకోండి అప్పుడు అది హల్ మాత్రం అకారము అవుతుంది రాజానం తర్వాత రాజానౌ రాకుదీర్ఘం జాకుదీర్ఘం నౌ నౌ రాజ్ఞ చూడండి దీర్ఘ రకారం రా తర్వాత జ్ఞా తర్వాత విసర్గ రాజ్ఞ ద్వితీయ విభక్తి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి ఇవన్నీ కూడా దీర్ఘాంతాలే అది మనం గుర్తుపెట్టుకోవాలి ద్వితీయ విభక్తి తర్వాత తృతీయ రాజ్ఞా రాజ్ఞా రాకు దీర్ఘమున్నది జ్ఞాకు కూడా దీర్ఘమున్నది రాజ్ఞా రాజభ్యాం రాజభ్యాం రాకు దీర్ఘమున్నది కానీ జాకు దీర్ఘము లేదు రాజా భ్యాం రాజా భ్యాం అన్నప్పుడు భకారం ఉన్నది అందులోనే యకారం కూడా ఉన్నది ఈ రెండింటిని కలిపి పలకాలి సంయుక్తాక్షరం రాజభ్యాం భ్యా దానికి దీర్ఘం కూడా ఉన్నది భ్యా తర్వాత మకారం ఈ మకారానికి హల్మాత్రం క్రింద గీత ఉన్నది హల్మాత్రమే పలకాలి రాజభ్యాం ఎందుకంటే ఏమాత్రం మనం పొరపాటుగా చదివినా తప్పులు చదివినా రాసేటప్పుడు ఆ తప్పులే రాసే అవకాశం ఉన్నది తర్వాత రాకు దీర్ఘం రా జ భీ భీ భ భ అనేది అల్ప ప్రాణం మనం తేలిగ్గా పలుకుతాం కానీ ఇది భ మహాప్రాణం కొద్ది గట్టిగా పలకవలసి ఉంటుంది భీ రాజభిహి రాజభిహి భ తర్వాత చివర విసర్గ ఉన్నది రాజభిహి తృతీయా విభక్తి తర్వాత చతుర్ధి రా దీర్ఘమున్నది తర్వాత రాజ్ఞే దీర్ఘము రాజభ్యాం సంస్కృత భాషలో ఏ ఓ అనేవి దీర్ఘాంతంగానే ఉంటాయి హ్రస్వమైనటువంటి ఏ ఓలు మన సంస్కృతంలో లేవవి కాబట్టి వాటిని ఏ ఓ दीर्घं गाने पलकाली रागनी तर्वता राजभ्याम रागु दीर्घम जा दीर्घम लेदु भ्या हल मात्रम आकारम राजभ्याम राजव्यः र रा, ज भ्या राजभ्यः चतुर्थी विभक्ति ही तर्वता पंचमी राग्ञः रा अज्ञ రాజ రాజభ్యాం ఇక్కడ కూడా భ్య సంయుక్త రాజభ్యాం విడివిడిగా తేలిగ్గా మనం పలకొచ్చు ఆ తర్వాత రెండు కలిపి పలకొచ్చు రాజభ్యాం రాజభ్యాం రాజభ్యహ రాజభ్య పంచమీ విభక్తి తర్వాత షష్ఠి జ్ఞ రాగుదీర్ఘం రా జ్ఞ చివర విసర్గ రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞో జ్ఞో ఓకారాంతం రాజ్ఞో తర్వాత విసర్గ రాజ్ఞో రాజ్ఞాం రాజ్ఞాం ఇక్కడ రాకు దీర్ఘమున్నది జ్ఞా దానికి కూడా దీర్ఘమున్నది హల్ మాత్రం అకారం రాజ్ఞాం షష్ఠీ విభక్తి తర్వాత సప్తమి ఏకవచనంలో రెండు రూపాలు ఉన్నాయి రాజ్ రాజనీ రాజ్ రాజని జాకు దీర్ఘం లేదు రాజని ఇవి రెండు కూడా సప్తమి ఏకవచనాలే తర్వాత రాజ్ోహ్ ద్వివచనం రాజ్నో తర్వాత రాజసు రాజసు సప్తమి ఇవి సప్తమి విభక్తి ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా గమనిస్తున్నాం కొన్ని రూపాలు సమానంగా ఉన్నాయి ఏ రూపాలు సమానంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం సమానంగా ఉన్నటువంటి రూపాలు ఇక ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ విభక్తి ద్వివచనములో ఈ మూడు రూపాలు మనొకసారి పరిశీలిద్దాం ద్వివచనం సంబోధన హే రాజానౌ ద్వితీయ ఈ ఇట్లో రాజానౌ అనేది కనబడుతూ ఉన్నది సంబోధనలో హే అనేది అదనంగా కనబడుతూ ఉన్నది అది మనం గమనించాలి గుర్తుపెట్టుకోవాలి స్వద్వివచనాలు ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఇముడు సమానంగా ఉన్నాయి సంబోధనలో ప్రతి రూపానికి ముందు హే అనేది మనకు కనబడుతుంది రాజానౌ హే రాజానౌ రాజానౌ ఇక తర్వాత ప్రథమ సంబోధన ప్రథమ బహువచనాలు చూద్దాం రాజానహా హే రాజానహా చూడండి ఈ రెండు సమానంగానే కనబడుతూ ఉన్నాయి రాజానహ హే రాజానహా అక్కడ ఇక్కడ రాజానహ అనేది కనబడుతూ ఉన్నది సంబోధనలో హే అనేది అదనంగా కనబడుతూ ఉన్నది ఈ తర్వాత ద్వితీయ బహువచనంలో మనకు రాజ అనేది కనబడుతూ ఉన్నది ద్వితీయ బహువచనములో రాజ్ఞ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ప్రథమా బహువచనం ద్వితీయ బహువచనం ఇవి రెండు ఇక్కడ సమానంగా ఉండవు అంటే అంతకు ముందు శబ్దాల్లో అవి రెండు సమానంగా ఉండటాన్ని మనం గమనించాం ఫర్ ఎగ్జాంపుల్ జలముఖ్ శబ్దం జలముచః జలముచః ప్రథమా బహువచనం అట్లనే ద్వితీయ బహువచనం కూడా జలముచః కానీ ఇక్కడ రాజన్ శబ్దంలో రాజానహ విసర్గ ఉన్నది దానికి ముందు ఆకారం ఉన్నది కానీ ద్వితీయ బహువచనంలో జ్ఞ అనేది కనబడుతూ ఉన్నది రాజ్ఞః ఇక ద్వితీయ ఏకవచనంలో చివర మకారం ఉంటుంది రాజానం రాజానం అదే జలముఖ శబ్దం అనుకోండి జలముచం భిష శబ్దం భిషజం చివర మకారము ఉంటుంది ద్వితీయ ఏకవచనములో తర్వాత మిగిలిన విభక్తుల్లో చూద్దాం తృతీయ రాజ్ఞ రాజభ్యాం రాజభిహి ఇక్కడ చూడండి తృతీయ చతుర్థి పంచమి ద్వివచనాలు మూడు సమానంగా ఉన్నాయి రాజభ్యాం 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 సాధారణంగా శబ్దాలన్నింటిలో కూడా తృతీయ చతుర్థి పంచమి విభక్తుల్లో ద్వివచనములో రూపాలు సమానంగా ఉంటాయి అక్కడ భ్యామ్ అనే ప్రత్యయం మనకు కనబడుతుంది భ్యామ్ మూడింటిలో కనబడుతుంది ద్వివచనములో ఫర్ ఎగ్జాంపుల్ జలముఖ్ శబ్దం మొదటి శబ్దం అక్కడ భ్యాం భిషగ్భ్యామ్ జలముగ్భ్యామ్ మరుద్భ్యామ్ మన ఫస్ట్ ఇయర్లో కూడా చదువుకున్నాం రామశబ్దం రామాభ్యామ్ హరిశబ్దం హరిభ్యామ్ గురుశబ్దం గురుభ్యామ్ కాబట్టి తృతీయ చతుర్థి పంచమి ద్వివచనాల్లో భ్యామ్ అనేది మనకు కనబడుతుంది ప్రత్యయంగా ఆ మూడు రూపాలు కూడా సమానంగా ఉంటాయి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత తృతీయ బహువచనంలో బిహి అనేది మనకు కనబడుతుంది రాజబిహి హరిశబ్దం హరిబిహి గురు శబ్దం గురుబిహి పితృబిహి కాబట్టి తృతీయ బహువచనము అంటే బిహి అనేది కనబడుతుంది తర్వాత తృతీయ ఏకవచనములో చివర దీర్ఘాకారము కనబడుతుందండి రాజ్ఞా దీర్ఘాకారం అకారము దీర్ఘము రాజ్ఞ అదే జలముఖ శబ్దం జలముచ భిషజ్ భిషజ మరుతు మరుత కాబట్టి చివర దీర్ఘ అకారము అనేది మనం తృతీయ ఏకవచనములో గమనిస్తాం అట్లానే చతుర్థి పంచమి బహువచనాలు ఇవి రెండు సమానంగా ఉంటాయి రాజభ్యహ రాజభ్యహ చివర అనేది ఈ రెండు విభక్తుల్లో బహువచనాల్లో కనబడుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి చతుర్థి పంచమి బహువచన రూపాలు రెండు సమానంగా ఉంటాయి చివర బ్యహ అనే ప్రత్యయం ఉంటుంది శబ్దం శబ్దం మరుత్ భిషజ్ కాబట్టి దాదాపుగా అన్ని శబ్దాల్లో ఎక్కువ ఎక్కువ శబ్దాల్లో చతుర్థి పంచమి విభక్తుల్లో బహువచనంలో చివర బ్యహ అనేది కనబడుతుంది ఇక్కడ కూడా రాజన్ శబ్దంలో కూడా ఇక్కడ బ్యహ అనేది చతుర్థి పంచమి బహువచనాల్లో కనబడుతుంది మనం ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటి ఉన్నది ఇక్కడ భ్యామ్ బిహి బ్యహ ఈ ప్రత్యాలు చేరినప్పుడు ఈ ప్రత్యాలు వచ్చినప్పుడు శబ్దంలో ఒకే మార్పు కనబడుతుంది ఇక్కడ రాజన్ ప్లస్ భ్యామ్ నకారము లోపించింది రాజభ్యామ్ అట్లనే రాజన్ ప్లస్ బిహి నకారము లోపించింది రాజబిహి రాజన్ ప్లస్ బ్యహ నకారం లోపించింది రాజభ్యహ చూసారా ఇక్కడ ఈ రూపాలన్నింటిలో కూడా నకారము లోపించినది రాజభ్యాం రాజబిహి రాజభ్యహ అదే మనం జలముఖ్ శబ్దాన్ని చూసినట్లయితే జలముఖ్ ప్లస్ భ్యాం అక్కడ గకారంగా మారుతుంది జలముగ్భ్యామ్ అక్కడ గకారంగా మారటం చకారము గకారంగా మారటం అనేది భ్యాం బిహి బ్యహ ఈ ప్రత్యాలు చేరినప్పుడు ఒకే విధంగా అక్కడ మార్పును మనం గమనించవచ్చు జలముగ్భ్యాం జలముగ్బిహి జలముగ్భ్యహ అట్లానే భిష శబ్దంలో కూడా భిషగ్భ్యాం భిషగ్బిహి భిషగ్భ్యహ కాబట్టి భ్యాం బిహి బ్యహ ఈ ప్రత్యాలు పరమైనప్పుడు ఒకే విధమైనటువంటి మార్పును మనము గమనించవచ్చు తర్వాత చతుర్థి ఏకవచనంలో ఏ అనే ప్రత్యయం కనబడుతుంది రాగ్నే రాగ్నే జలముక్ శబ్దం జలముచే భిషజ్ భిషజే మరుత్ మరుతే ఇక్కడ చతుర్థి ఏకవచనంలో రాజన్ శబ్దం రాగ్నే తర్వాత పంచమీ షష్ఠి ఏకవచనాలు ఇవి రెండు సమానంగా ఉంటాయి రాజ్ఞః రాజ్ఞః అంటే చివర విసర్గం ఉంటుంది దానికి ముందు ఆకారము వినబడుతూ ఉన్నది రాజ్ఞః రాజ్ఞః అదే మనం జలము శబ్దాన్ని తీసుకున్నట్లయితే జలముచహ భిష భిషశబ్దం భిషజహ భిషజః పంచమీ షష్ఠి ఏకవచనాలు ఇవి రెండు సమానంగా ఉంటాయి తర్వాత షష్ఠి సప్తమి ద్వివచనాల్లో ఇవి రెండు కూడా సమానంగా కనబడుతూ ఉన్నాయి రాగ్నోహ్ రాగ్నోహ్ షష్ఠి సప్తమి ద్వివచనాల్లో చివర విసర్గ ఉంటుంది దానికి ముందు ఓ అనేటటువంటి అచ్చు కనబడుతుంది జలముఖ శబ్దం జలముచోహ్ జలముచోహ్ భిషజోహు భిషజోహు మరుతోహ్ మరుతోహ్ అట్లానే రాజన్ శబ్దములో రాజ్నోహ్ రాజ్ోహ్ ఇవి రెండూ సమానంగా ఉంటాయి చివర విసర్గం ఉంటుంది దానికి ముందు ఓ అనేటటువంటి అచ్చును మనం గమనించాలి అట్లనే షష్ఠి బహువచనంలో రాజ్ఞాం చివర మకారం ఉంటుంది దీనికి ముందు దీర్ఘం ఉంటుంది రాజ్ఞాం జలముచాం మరుతాం భిషజాం అదండి చివర మకారము దానికి ముందు దీర్ఘ అకారము షష్ఠి బహువచనములో మనం గమనించవచ్చు అట్లానే సప్తమి ఏకవచనములో రాజ్ని రాజని ఇక్కడ రెండు రూపాలు ఉంటాయి ఈ రెండు రూపాల్లో కూడా చివర ఈ అనే అచ్చును మనం గమనించవచ్చు సప్తమి ఏకవచనములో ఈ అనేటటువంటి అచ్చు వస్తుంది జలముఖి శబ్దం జలముచి భిషజ్ భిషజీ మరుత్ మరుతి అట్లనే రాజన్ శబ్దం రాజనీ రాగ్ని రెండు రూపాలు ఉంటాయి ఇక్కడ ఇక సప్తమి బహువచనములో షు లేదా షు అనే ప్రత్యయం చేరుతుంది ఈ ప్రత్యయం చేరినప్పుడు కూడా ఇక్కడ నకారము లోపించినది రాజన్ సు నకార్ము లోపించింది రాజసు అయినది సు అనే ప్రత్యయం సప్తమి బహువచనంలో కనబడుతుంది సు లేదా షు అనేది జలముక్షు జలముఖు షు జలముక్షు అట్లానే మరుత్ ప్లస్ సు మరుత్ శబ్దంలో మరుత్ సు అట్లానే భిషజ్ భిషక్షు అక్కడ షు అనేది మనకు ప్రత్యయంగా కనబడుతూ ఉన్నది కాబట్టి ముందు ఏ విధంగా చదవాలో పలకాలో నేర్చుకోవాలి ఆ తర్వాత ఎక్కడెక్కడ రూపాలు సమానంగా ఉన్నాయో కూడా మనం గమనించాలి ఆ తర్వాత మనం వీటి అర్థాలను కూడా ఒక్కసారి తెలుసుకుందాం శబ్దం యొక్క అర్థం ప్రథమా విభక్తి రాజా రాజానౌ రాజానహా రాజా ఏకవచనం రాజు అని రాజానౌ ద్వివచనం ఇద్దరు రాజులు రాజానహ అంటే బహువచనం రాజులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అని అర్థం సంబోధన హే రాజన్ ఓ రాజా హే రాజానౌ ఓ ఇద్దరు రాజులారా హే రాజానహా ఓ రాజులారా తర్వాత ద్వితీయ రాజానం రాజును రాజానౌ ఇద్దరు రాజులను రాజ్ఞః రాజులను తర్వాత తృతీయ విభక్తి రాజు చేత రాజుతో సందర్భాన్ని బట్టి మనం అర్థాన్ని గ్రహించవచ్చు రాజభ్యాం ఇద్దరు రాజుల చేత ఇద్దరు రాజులతో రాజభిహి రాజుల చేత రాజులతో ఆ విధంగా మనం సందర్భాన్ని బట్టి ఏ అర్థాన్నైనా తీసుకోవచ్చు ఇక చతుర్థి రాగ్ని రాజు కొరకు అంటే ఇంగ్లీష్లో అయితే ఫర్ ప్రిపోజిషన్ వస్తుంది ఫర్ ద కింగ్ అని రాజభ్యం ఇద్దరు రాజుల కొరకు రాజభ్యః రాజుల కొరకు ఆ విధంగా మనం అర్థాలను తెలుసుకోవచ్చు తర్వాత పంచమి రాజ్ఞ ఇక్కడ పంచమిలో మనం రెండు అర్థాలు వస్తాయి ఏ అర్థము ఆ సందర్భాన్ని బట్టి ఏ అర్థం కావాలంటే ఆ అర్థాన్ని మనం తీసుకోవచ్చు రాజ్ఞః రాజు వలన బికాజ్ ఆఫ్ ది కింగ్ రాజు నుండి ఫ్రమ్ ద కింగ్ అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి మనం ఏ అర్థమైనా గ్రహించవచ్చు రాజభ్యాం ఇద్దరు రాజుల వలన ఇద్దరు రాజుల నుండి రాజభ్యః రాజుల వలన రాజుల నుండి ఇక తర్వాత షష్ఠి రాజ్ఞ ఇక్కడ రాజ్ఞ అన్నప్పుడు యొక్క అనే అర్థం వస్తుంది షష్ఠీలో ఆఫ్ అనేది ఇంగ్లీష్లో కనబడుతుంది రాజ్ఞ రాజు యొక్క రాజ్ఞోహ్ ఇద్దరు రాజుల యొక్క రాజ్ఞాం రాజుల యొక్క ఈ విధంగా మనం వీటి అర్థాలను గ్రహించవచ్చు ఇక చివరిది సప్తమి రాజ్ రాజనీ అంటే రాజు ఎందు రాజులో ఇంగ్లీష్లో అయితే ఇన్ అనే ప్రపోజిషన్ మనం తీసుకుంటాం ఇన్ ద కింగ్ రాగ్నో ఇద్దరు రాజుల ఎందు లేదా ఇద్దరు రాజులలో రాజసు రాజులలో ఈ విధంగా మనం అర్థాలను గ్రహిస్తాం కాబట్టి ప్రతి శబ్దానికి ముందు మనం చాలా జాగ్రత్తగా చదవటము ఆ తర్వాత ఎక్కడెక్కడ సమానంగా రూపాలున్నాయో గమనించాలి ఆ తర్వాత ఆ శబ్దం యొక్క అర్థాలను కూడా తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా చదవచ్చు రాయొచ్చు మంచి మార్కులు పొందవచ్చు ఇప్పుడు దీని తర్వాత తర్వాత శబ్దాన్ని మనం ఒకసారి చూద్దాం చకారాంత స్త్రీలింగో వాక్ శబ్ద వాక్ వాచౌ వాచహ ప్రథమా విభక్తి హే వాక్ హే వాచౌ హే వాచహ संबोधन प्रथमा विभक्ति ही वाचम वाचौ वाच द्वितीया विभक्ति ही वाचा वाग्भ्याम वाग्भि तृतीया विभक्ति ही वाचे वाग्भ्याम वाग्य चतुर्थी विभक्ति ही वाचा वाग्भ्याम వాగ్భ్య పంచమీ విభక్తి వాచహ వాచోహ్ వాచాం షష్ఠీ విభక్తి వాచి వాచోహ్ వాక్షు సప్తమీ విభక్తి సరే వీటిని ఒకసారి పరిశీలిద్దాం వాక్ వాక్ అన్నప్పుడు చివర కకారము ఉన్నది వాక్ ఇది వాస్తవానికి వాచ్ శబ్దం ప్రథమ ఏకవచనం వాక్ కాబట్టి వాక్ శబ్దం అని రాశాం ఇది వాచ్ అనే శబ్దం చివర చకారం ఉంటుంది కాబట్టి చకారాంత ఇది శ్రీలింగ శబ్దం కాబట్టి శ్రీలింగో వాచ్ శబ్ద లేదా వాక్ శబ్ద ఏదైనా రాయవచ్చు వాస్తవానికి చకారాంత శబ్దం వాచ్ శబ్దం వాచ్ అని రాయవచ్చు లేదా వాక్ అనైనా రాయవచ్చు తర్వాత వాక్ వాచౌ వాచహ ఈ శబ్దాన్ని మనం ఎలా చదవాలి చదివేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను ఒకసారి గమనిద్దాం వాక్ చివర కకారము ఉన్నది ఇది మామూలుగా క క్రింద మనం గీతను ఇచ్చినట్లయితే హల్ మాత్రమే పలకాలి అని అర్థం వాక్ వాకు దీర్ఘమున్నది వా హల్ మాత్ర కకారం వాక్ వాచౌ వాకు దీర్ఘమున్నది వా తర్వాత చివర చౌ అనేది वाचौ वाच दीर्घम तरवा चकार विसर्ग वाच हे वाक् हे वाक् हे वाचौ वाचौ वाक दीर्घम आ तरवा औ चौ हे वाच वाच तरवा द्वितीय वाचम वाचम चवरा मकारमु మా రాశామనుకోండి దాన్ని పూర్తిగా పలకాలి క్రింద మనం గీత ఇచ్చామనుకోండి హల్ మాత్రమే పలకాలి వాచం వాకు దీర్ఘమున్నది తర్వాత చ తర్వాత మకారం హల్ మాత్రం వాచం వాచౌ వాచౌ దీర్ఘము ఆ తర్వాత ఔ వాచౌ వాచ దీర్ఘము ఆ తర్వాత చ విసర్గ వాచ తృతీయ వాచా వాచా దీర్ఘం ఉంటుంది వాకు దీర్ఘం వా చాకు దీర్ఘం వాచా వాగ్భ్యాం వాగ్భ్యాం ఇది మొత్తం చదవటం మనకు ఇబ్బందిగా ఉన్నట్లయితే వాగ్ భ్యాం వాగ్భ్యాం తర్వాత వాగ్భిహి వాగ్ తర్వాత భీ చతుర్ది వా చివర వాగ్భ్యాం 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 వాగ్భ్య వాగ్భ్య భకారము యకారం మొదటిది తర్వాత యా ఈ రెండు మనం కలిపి సంయుక్త అక్షరాన్ని సంయుక్త అక్షరాన్ని ఇక్కడ మనం పలకాల్సి ఉంటుంది భ్యా ఆ తర్వాత విసర్గ కూడా ఉంటుంది వాగ్భ్య పంచమి వాచహ వాచహ చకారము ఆ తర్వాత విసర్గ వాగ్భియాం వాగ్ భియాం చివర మకారము హల్మాత్రము వాగ్భియాం ఇక తర్వాత వాగ్భయ గకారము తర్వాత భకారము యకారము ఈ మూడు మనం కలిపి పలకాలి మొదటిది హల్మాత్ర గకారం వాగ్ తర్వాత భకారం ఆ తర్వాత యకారం ఈ మూడు కలిపి పలకాలి ఆ తర్వాత విసర్గను కూడా మనం పలకాలి వాగ్ మూడు కూడా హల్మాత్రంలే వాగ్ భకారం హలమాత్రం యా పూర్తిగా పలుకుతాం తర్వాత వాచహ వాచోహు वाचो हो चिवरा वो अनेदि आत्रवता विसर्ग वाचाम वाचाम चिवरा मकारम हलमात्रम वाचाम षष्ठी विभक्ति ही आत्रवता सप्तमी वाची चिवरा इकारम वाची आत्रवता वाचो हो वाचो हो आत्रवता वाक्शु सप्तमी विभक्ति సరే ఇక్కడ ఈ శబ్దంలో ఏ రూపాలు సమానంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఈ శబ్దాన్ని గుర్తుపెట్టుకోవచ్చో ఒకసారి గమనిద్దాం ఇక్కడ వాచౌ హే వాచౌ హే వాచౌ ప్రధమ సంబోధన ప్రథమ ద్వితీయ ఈ మూడు విభక్తుల్లో ద్వివచనాలు మూడు సమానంగా ఉన్నాయి వాచౌ హే వాచౌ వాచౌ సంబోధనలో హే అనేది అదనంగా చేరుతుంది మనకది తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇక్కడ ద్వివచనంలో ఇవి మూడు సమానంగా మనకు కనబడుతున్నాయి ఇంకోటి వాచహ హే వాచహ వాచహ ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఈ మూడు విభక్తుల్లో బహువచనంలో ఇక్కడ రూపాలు సమానంగా కనబడుతున్నాయి వాచహ హే వాచహ వాచః అట్లానే ప్రథమ సంబోధన ప్రథమ ఏకవచనాలు వాక్ హే వాక్ ఇవి రెండు సమానంగా ఉన్నాయి వాక్ హే వాక్ హే అనేది సంబోధనలో అదనంగా చేరుతుంది వాక్ హే వాక్ తర్వాత ద్వితీయ ఏకవచనంలో వాచం ద్వితీయ ఏకవచనంలో చివర మకారము చేరుతుంది వాచం జలము శబ్దం జలముచం మరుత్ శబ్దం మరుతం కాబట్టి ఇక్కడ కూడా వాక్ శబ్దం వాచం ఇక్కడ స్త్రీలింగ శబ్దం ఇది ఇది స్త్రీలింగ శబ్దం అయినప్పటికీ కూడా జలముఖ్ శబ్దం మనకు వచ్చి ఉన్నట్లయితే జలముఖ్ శబ్దాన్ని బట్టి ఈ రూపాలన్నీ మనం ఈజీగా రాయవచ్చు జలముఖు జలముఖ్ శబ్దం ఇక్కడ ఇది వాక్ శబ్దం వాక్ శబ్దం జలముఖ్ శబ్దంలో జలము అనే మూడు అక్షరాలు ఉన్నాయి వాక్ శబ్దములో వా అనే అక్షరం ఉన్నది ఆ జలము మూడు అక్షరాలు తీసేసి ఆ మూడు అక్షరాలకు బదులుగా వా అనేది మనం రాసినట్లయితే జలముఖ్ శబ్దమే వాక్ శబ్దం అవుతుంది మొదటి శబ్దం జలముఖ్ శబ్దం మనమది చదివాం కాబట్టి దాన్ని బట్టి ఈ రూపాలను చాలా ఈజీగా మనం రాయవచ్చు ఒకసారి మనం ఈ మూడు విభక్తులు గమనిద్దాం ప్రథమ జలముఖ్ జలముచౌ జలముచహ వాక్ వాచౌ వాచ సంబోధన ప్రథమ హే జలముఖ్ హే జలముచౌ హే జలముచహ హే వాక్ హే వాచౌ హే వాచహ అట్లనే ద్వితీయ జలముచం జలముచౌ జలముచహ వాచం వాచౌ వాచహ కాబట్టి జలముఖ్ శబ్దం వస్తే మనం చాలా ఈజీగా ఈ వాక్ శబ్దాన్ని రాయవచ్చు తర్వాత తృతీయ నుండి చూద్దాం వాచ వాగ్భ్యాం వాగ్భిహి వాచే వాగ్భ్యాం వాగ్భ్య వాచ వాగ్భ్యాం వాగ్భ్యః ఇక్కడ చూడండి తృతీయ చతుర్ధి పంచమి ద్వివచనాలు మూడు సమానంగా ఉన్నాయి దాదాపు శబ్దాలన్నిట్లో కూడా తృతీయ చతుర్ధి పంచమి ద్వివచనాలు సమానంగా ఉంటాయి వాగ్భ్యాం 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 అంతకుముందు మనం రాజన్ శబ్దం చూసాం రాజభ్యాం 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 జలముఖ్ శబ్దం కూడా జలముఖ్భ్యాం మరుత్ మరుద్భ్యామ్ అట్లానే శబ్దం భిషగ్భ్యాం కాబట్టి తృతీయ చతుర్థి పంచమి ద్వివచనాలు మూడు సమానంగా ఉంటాయి అక్కడ భ్యాం అనే ప్రత్యయం కనబడుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత తృతీయ ఏకవచనం వాచా జలముచ తృతీయ ఏకవచనంలో చివర దీర్ఘాకారం ఉంటుంది జలముచ వాచా మరుత భిషాచనం వాగ్బిహి వాగ్బిహి జలముగ్బిహి జలముగ్భిషగ్భిహి సో తృతీయ బహువచనంలో బిహి అనే ప్రత్యయం కనబడుతుంది తర్వాత చతుర్థి పంచమి బహువచనాలు బ్యహ బ్యహ అనే ప్రత్యయం ఈ రెండు చోట్ల మనకు కనబడుతుంది జలముక్ శబ్దం జాలముక్ బ్యహ మరుద్ మరుద్ భిషజ్ భిషజ్య బ్యహ కాబట్టి చతుర్థి పంచమి బహువచనాల్లో బ్యహ అనే ప్రత్యయం కనబడుతుంది ఇట్లానే చతుర్థి ఏకవచనం వాచే చివర ఏ అనేది కనబడుతుంది ఏకవచనములో చతుర్థి ఏకవచనములో జలముచే మరుతే భిషజే వాచే రాజన్ శబ్దం రాజ్ఞే ఇక పంచమీ షష్ఠి ఏకవచనాలు ఈ రెండు సమానంగా ఉంటాయి వాచహ వాచహ శబ్దం జలముచహ జలముచహ రాజన్ శబ్దం రాజహ రాజ మరుత్ పంచమి షష్ఠి ఏకవచనాలు రెండు సమానంగా ఉంటాయి అట్లనే షష్ఠీ సప్తమి ఏకవచనాలు ఇవి రెండు కూడా సమానంగానే ఉంటాయి జలము శబ్దం జలముచోహ్ జలముచోహ్ మరుత్ మరుతో మరుతోహ్ భిక్ష శబ్దం రెండు రాష్టీ సప్తమి ద్వివచనాలు సమానంగా ఉంటాయి తర్వాత షష్ఠీ బహువచనం వాచాం రాజన్ శబ్దం రాజ్ఞాం జలముఖ్ శబ్దం జలముచాం భిషజ్ మరుతాం అంటే షష్ఠీ బహువచనంలో చివర మకారం ఉంటుంది దానికి ముందు దీర్ఘాకారము ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక సప్తమీ ఏకవచనంలో వాచి సప్తమి ఏకవచనంలో ఈ అనే ప్రత్యయం కనబడుతుంది వాచి జలము శబ్దం జలముచి మరుతు మరుతి భిషజ్ భిషజీ రాజన్ రాజ్ని రాజనీ అక్కడ రెండు రూపాలు ఉంటాయి సో సప్తమి ఏకవచనం అంటే చివర ఈ అనే ప్రత్యయం కనబడుతుంది ఇక సప్తమి బహువచనం వాక్షు జలముచ్ జలముక్షు భిషజ్ భిషక్షు మరుత్ మరుత్సు కాబట్టి శబ్దంలో కూడా ఏ విభక్తిలో ఏ వచనంలో రూపం ఏ విధంగా ఉంటుంది ఏ ప్రత్యయం వస్తుంది అనేది మనకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి ఆ విధంగా అవగాహన ఉన్నట్లయితే మనం వీటిని ఈజీగా చాలా తేలిగ్గా చదవచ్చు ముందే అనుకున్నాం జలముక్ శబ్దం మనకు వచ్చినట్లయితే జలముక్ ఈ శబ్దం మనకు ఈ రూపాలు మనకు వచ్చినట్లయితే ఈ వాక్ శబ్ద రూపాలు రాయటం ఈజీ అనుకున్నాం జలము ఈ మూడు అక్షరాలకు బదులుగా వా అనే అక్షరాన్ని మనం రాసినట్లయితే వాక్ శబ్దాన్ని ఈజీగా రాయొచ్చు చూద్దాం ఒకసారి జలముచ తృతీయ వాచా వాగ్భ్యాం వాగ్భి అంటే మూడక్షరాలను తొలగించి వా అనేది మనం రాస్తే వాక్ శబ్దం అవుతుంది జలముచే జలముగ్భ్యాం జలముగ్భ్య వాచే వాగ్భ్యాం వాగ్భ్య జలముచహ జలముగ్భ్యాం జలముగ్భ్యహ వాగ్భ్యాం వాగ్బ్య పంచమి తర్వాత షష్ఠి జలముఖి శబ్దం జలముచహ జలముచోహ్ జలముచాం ఆ మూడు అక్షరాలు తీసి అక్కడ వా అనేది పెట్టామనుకోండి చూడండి అదేమవుతుందో వాచహ వాచోహ్ వాచాం జలముచి జలముచోహ్ జలముక్షు సప్తమి అక్కడ ఆ మూడు అక్షరాలను తీసేసి వా అనేది రాశామనుకోండి వాచి వాచోహ్ వాక్షు కాబట్టి జలముఖ్ శబ్దం మనకు వస్తే దాన్ని బట్టి ఈజీగా మనం వాక్ శబ్దాన్ని రాయవచ్చు ఒకసారి వీటి అర్థాలను కూడా మనం గమనిద్దాం వాక్ అంటే మాట అని అర్థం వాక్ వాచౌ రెండు మాటలు రెండు పదములు వాచహ పదములు అని హే వాక్ ఓ పదమా అని ఓ మాట అని హే వాచౌ రెండు పదములారా హే ఓ పదములారా వాచం అంటే పదమును మాటను వాచౌ రెండు పదములను పదములను తర్వాత తృతీయ వాచ చేత మాటతో రెండు అర్థాల్లో ఏదైనా సందర్భాన్ని బట్టి మనం తీసుకోవచ్చు వాగ్భ్యాం రెండు మాటల చేత రెండు మాటలతో వాగ్భిహి మాటల చేత లేదా మాటలతో ఇక తర్వాత చతుర్థి వాచే మాట కొరకు పదము కొరకు వాగ్భ్యాం రెండు పదముల కొరకు వాగ్భ్యః మాటల కొరకు పదముల కొరకు ఏదైనా అర్థాన్ని గ్రహించవచ్చు ఇక పంచమి వాచహ మాట వలన లేదా పదము నుండి ఏదైనా మనం గ్రహించవచ్చు వాగ్భ్యాం రెండు మాటల వలన రెండు మాటల నుండి వాగ్బ్యహ మాటల వలన మాటల నుండి బృషష్ఠి వాచహ మాట యొక్క యథపదము యొక్క వాచోహ్ రెండు మాటల యొక్క వాచాం మాటల యొక్క సప్తమి వాచి మాట ఎందు పదముయందు వాచోహ్ రెండు పదముల ఎందు వాక్షు పదముల ఎందు ఈ విధంగా మనం అర్థాలను గ్రహించవచ్చు ఇక తర్వాత తర్వాత శబ్దాన్ని మనం చూద్దాం స్రక్ ఇది శ్రీలింగ శబ్దం జకారాంత స్త్రీలింగ స్రక్ శబ్ద స్రక్ స్రజౌ స్రజ ప్రథమా విభక్తి హే స్రక్ హే స్రజౌ హే స్రజ సంబోధన ప్రథమా విభక్తి स्रज स्रजौ स्रजक्ति स्रजा स्रग्भ्या्रग्भि तृतीया विभक्ति स्रजे स्रग्भ्या्रग्भ्यतुर्धी विभक्ति स्रज स्रग्भ्या्रृगभ्य पंचमी विभक्ति स्रजह स्रजोस््रजा षष्ठी विभक्ति స్రజి స్రజోహ్ స్రక్షు సప్తమీ విభక్తి సరే వీటిని ఈ శబ్దరూపాలను చదివేటప్పుడు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేమిటి స్రక్ ఈ శబ్దంలో మొదట సకారమున్నది ఆ తర్వాత రకారం ఈ రెండింటినీ కలిపి పలకాలి సంయుక్తాక్షరం స్రక్ ఇక తర్వాత కకారం ఉన్నది ఇది కూడా మనం హల్మాత్రమే పలకాలి చివర హల్మాత్రం స్రక్ ఇది వాస్తవానికి స్రజ్ అనే శబ్దం స్రజ్ చివర జకారం ఉన్నది కాబట్టి జకారాంత శ్రీలింగ స్రక్ శబ్ద సరే చదివేటప్పుడు స్రక్ ఇది సకారము రకారము ఈ రెండు కలిపి పలకాలి స్రక్ హలమాత్ర కకారం స్రజౌ స్రజౌ స్రజ చివర విసర్గ దానికి ముందు జకారం ఆ హే స్రక్ హే స్రజౌ హే స్రజ స్రజం అంటే చివర మకారం ఉన్నది మకారం హల్ మాత్రమే పలకాలి స్రజం స్రజౌ స్రజ స్రజౌ స్రజ తర్వాత తృత స్రజ చి చివర దీర్ఘం స్రజ స్రగ్భ్యా స్రాగ్భ్యామ్ ఇక్కడ ఉన్నది తర్వాత భకారమున్నది ఆ తర్వాత యకారము ఉన్నది ఈ మూడు కలిపి పలకాలి గ స్రాగ్భ్యాం భ్రగ్భ్యాం గకారము భకారం తర్వాత విసర్గ కూడా ఉన్నది స్రాగ్బిహీ స్రజే

ఈ బహువచనం చివర మకారముంటుంది దానికి ముందు దీర్ఘం కూడా ఉన్నది స్రజాం ఈ తర్వాత సప్తమి స్రజీ స్రజోహ్ స్రజీ చివర ఈ స్రక్షు ఇది సప్తమి విభక్తి సరే ఇక్కడ ఎక్కడెక్కడ రూపాలు సమానంగా ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఈ మూడు రూపాల్లో స్రజౌ అనేది కనబడుతుంది స్రజౌ సంబోధనలో మొదట హే అనేది కనబడుతుంది స్రజౌ హే స్రజౌ స్రజౌ ఈ మూడు సమానంగా ఉన్నాయి భిషక్ శబ్దాన్ని మనం గమనించినట్లయితే భిషజౌ 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 అక్కడ కూడా ఈ మూడు సమానంగా ఉన్నాయి అట్లనే సంబోధన ప్రథమ ద్వితీయ బహువచనాలు స్రజహ హే స్రజహ స్రజహ శబ్దంలో భిషజహ 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 అట్లనే శబ్దం జలముచహ హే జలముచహ జలముచ మరుశబ్దం మరుతహ హే మరుతహ మరుతహ కాబట్టి ఇక్కడ ఈ మూడు రూపాల్లో కూడా సమానంగానే మనం గమనించవచ్చు మూడింటిని అట్లానే ప్రథమ సంబోధన ప్రథమ స్రక్ హే స్రక్ సంబోధనలో హే అనేది మనకు అదనంగా కనబడుతుంది మనం భిష శబ్దాన్ని చదివాం భిషజ్ భిషజ్ ఇది స్రజ్ స్రజ్ భిషా ఈ రెండు అక్షరాలను తీసేసి అక్కడ వాటికి బదులుగా స్ర అనేది మనం రాసినట్లయితే ఈ రెండు రూపాలు మనం ఈ రెండు శబ్దాలను కూడా ఈజీగానే చదవచ్చు రాయొచ్చు భిషజ్ స్రజ్ భిషక్ భిషజౌ భిషజహ స్రక్ స్రజౌ స్రజహ సంబోధన హే భిషక్ హే భిషజౌ హే భిషజహ హే స్రక్ హే స్రజౌ హే స్రజహ ద్వితీయ భిషజం భిషజౌ భిషజ స్రజం స్రజౌ స్రజ సో మనకు ఆ భిషజ్ శబ్దం వచ్చినట్లయితే ఈజీగా ఈ స్రజ్ శబ్దాన్ని మనం రాయవచ్చు తర్వాత తృతీయ నుండి స్రజ స్రగ్భ్యాం స్రగ్భి స్రజై స్రగ్భ్యాం స్రగ్భ్య స్రజ స్రగ్భ్యాం స్రగ్భ్య ఇక్కడ చూడండి ఈ మూడు సమానంగా ఉన్నాయి శ్రగ్భ్యాం స్రగ్భ్యాం శ్రగ్భ్యాం తృతీయ చతుర్థి పంచమీలో ద్వివచనాల్లో భ్యాం అనేది కనబడుతుంది అవి మూడు సమానంగా ఉంటాయి జలముఖ్ శబ్దం జలముగ్భ్యాం మరు మరుశబ్దం మరుద్భ్యాం రాజన్ శబ్దం రాజభ్యాం సో ఈజీగా మనం ఇక్కడ గమనించవచ్చు భ్యా అనేది కనబడుతుంది తృతీయ చతుర్థి పంచమి ద్వివచనాల్లో ఇక్కడ భ్యామ్ బిహి భ్యహ అనే ప్రత్యాలు పరమైనప్పుడు ఒకే విధమైనటువంటి మార్పును కూడా మనం గమనించవచ్చు ఇక్కడ భ్యాం పరమైనప్పుడు స్రజ్ ప్లస్ భ్యామ్ అది గకారంగా మారుతుంది స్రగ్భ్యాం 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 అట్లానే చతుర్ధి పంచమి బహువచనాలు కూడా సమానంగా ఉన్నాయి స్రగ్భ్య స్రగ్భ్య అట్లానే జలముఖ్ శబ్దం జలముగ్భ్యహ జలముగ్భ్య భిష శబ్దం భిషగ్భ్య భిషగ్భ్యహ మరుత్ మరుద్భ్యహ మరుద్భ్యహ కాబట్టి ఇవి రెండు కూడా సమానంగా ఉంటాయి అది కూడా మనం ఈజీగానే గమనించవచ్చు తర్వాత స్రజోహు స్రజోహు ఇవి రెండు ఇక్కడ సమానంగానే ఉన్నాయి షష్ఠి సప్తమి ద్వివచనాల్లో చివర విసర్గం ఉంటుంది వాటికి ముందు ఓ అనే అచ్చు కనబడుతుంది జలముచోహ్ భిషజోహ్ స్రజోహ్ అట్లానే పంచమీ షష్ఠీ ఏకవచనాలు స్రజహ స్రజహ భిషజహ భిషజహ అట్లానే షష్ఠీ బహువచనం స్రజాం భిషక్షు సప్తమీ ఏకవచనం భిషజి స్రజి కాబట్టి అంత ముందు మనం చెప్పుకున్నాం భిషక్ భిషక్ శబ్దములో భిష అవి రెండు తీసేసి స్రా అనేది మనం రాసినట్లయితే ఈ రూపాలను ఈజీగా రాయవచ్చు భిషజ భిషగ్భ్యాం భిషగ్భి స్రజా స్రగ్భ్యాం స్రగ్భిహి భిషజే భిషగ్భ్యాం భిషగ్భ్య స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్య भिषज भिषगभ्याम भिषगभ्य पंचमी अट्रज स्रगभ्याम स्रग्भ्यूठी चूद भिषज भिषजोह भिषजा स्रजह स्रजोह स्रजा सप्तमी चुदा भिषजी भिषजोह भिषक्षु स्रजि स्रजोह स्रक्षु कब शब्द बागा मिने భిష శబ్దం మనం బాగా చదివినట్లయితే ఈ స్రక్ శబ్దాన్ని ఈజీగానే రాయొచ్చు ఇప్పుడు వీటి అర్థాలు ఒకసారి స్రక్ అంటే పూలదండ అని అర్థం అండి పూలదండ స్రక్ అంటే పూలదండ స్రజవు అంటే రెండు పూలదండలు స్రజ అంటే బహువచనం పూలదండలు ఈ విధంగా అర్థాలు ఉంటాయి ద్వితీయలో స్రజం పూలదండను అని వస్తుంది అదే తృతీయ స్రజ పూలదండ చేత పూలదండతో చతుర్థిలో కొరకు అనేది వస్తుంది స్రజే పూలదండ కొరకు పంచమీలో స్రజ పూలదండ వలన లేదా పూలదండ నుండి అనే సందర్భాన్ని బట్టి అర్థాన్ని మనం గ్రహించవచ్చు నుండి అనేది కూడా వస్తుంది షష్ఠీలో యొక్క అనేది వస్తుంది స్రజ అంటే పూలదండ యొక్క అని అర్థం వస్తుంది సప్తమీలో స్రజి పూలదండ ఎందు ఈ విధంగా మనం అర్థాలను కూడా గ్రహించవచ్చు ఏదేమైనా శబ్దాలు మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి రాసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది ఒక శబ్దం వచ్చినట్లయితే మిగిలిన శబ్దాలను ఈజీగా చదవచ్చు మనం రాయవచ్చు ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిగిలిన శబ్దాలను నేర్చుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా